రాజకీయం అంటే పోరాడటమే కానీ పక్కకెళ్ళి కూర్చోవడం కాదు లేదా చోద్యం చూడటం కాదు జనసేన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టింది పెట్టింది హైదరాబాద్లో ఆంధ్ర కోసం రెండు రాష్ట్రాల్లో కూడా పార్టీని బలోపేతం చేస్తున్నారు పద్నాలుగులో పోటీ లేదన్నారు గుడ్ తర్వాత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ పోటీ లేదు పద్దెనిమిదిలో ఎలక్షన్స్లో పోటీ లేదు అప్పుడు ఏమి బీజేపీతో లేదు పార్టీ జనసేన సపరేట్గానే ఉంది మరి పోటీ చేయొచ్చు కదా ఎవరో అక్కడక్కడ అడిగితే వాళ్ళకంతట వాళ్ళకి సంబంధించి పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ ప్రచారం కానీ ఏం జరగలేదు పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ ఆంధ్రాలో చేశారు కానీ తెలంగాణలో వచ్చేటప్పటికి పక్కకి వెళ్ళిపోయిన పరిస్థితి ఆలకాలు చేసుకున్నటువంటిదే అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ప్రచారాలు లేవు తర్వాత జరిగినటువంటి దాంట్లో ఆంధ్రాలో సరే కమ్యూనిస్టులు బీఎస్పీ అన్నారు అక్కడ కూడా గురించి పొత్తు పెట్టుకోవచ్చు కదా చేసుకోలేకపోయారు ఆ తర్వాత సీన్ కట్ చేస్తే వచ్చేటప్పటికి హైదరాబాద్ ఎలక్షన్స్ పట్టించుకోలే ఆ తర్వాత దుబ్బాక కావచ్చు అవి అవి పట్టించుకోవాలా ఇక్కడ ఆంధ్రాలో కూడా ఎక్కడ పోటీ చేసుకురాలా చివరికి బీజేపీ పోటీ చేస్తుంటే సపోర్ట్ అని అన్నారు మిగతా చోట సపోర్ట్ కూడా లేని పరిస్థితి కార్పొరేషన్స్ మున్సిపాలిటీలో చూడండి తెలుగుదేశంతో పోతు పోనీ ఇప్పుడు అక్కడ వీక్ టైము చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు విపరీతమైన సానుభూతి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉందని మనమే చెప్తున్నాం జాతీయ స్థాయిలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉందని మరి ఈ టైంలో మాట్లాడుకుని కూర్చుని ఇప్పుడు కమిటీలు వేశారు జనసేన తరపున తెలుగుదేశం తరఫున మొత్తం ఆంధ్ర వాళ్ళే అటు ఐదుగురు ఇటు ఐదుగురు తెలంగాణలో కూడా అట్లా కమిటీ వేసుకుని ఏమైనా చేయొచ్చు కదా ఇప్పటికి ఆల్రెడీ ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసేశారు ఎప్పటికన్నా తెలుగుదేశంతో కూర్చుని మాట్లాడుకుని ఆయన ఏమో ఇరవై ఆరు దాకా తీరికలేదు పవన్ కళ్యాణ్ గారికి పోనీ ఎవరినన్నా అప్పజెప్పి తేల్చుకుని ఇద్దరూ కలిసి పోటీ చేయొచ్చు కదా అసలు అదేదో మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తే ఎట్లాగా పార్టీని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి పాప ఎంతకాలం నుంచి ఆశ పెట్టుకుని ఉంటారు అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఆలోచించాలి కదా కార్యకర్త నాయకుడికి సంబంధించినటువంటి అంశం తెలుగుదేశం పార్టీకి బలం లేదు జనసేనకి బలం లేదు ఇద్దరు కలిస్తే ఒకట్లు కలిస్తే పదకొండు అవ్వచ్చు ఒకటి కావచ్చు ఇరవై రెండు కావచ్చు కష్టపడితే కనుక సాధ్యంగా అందేం కాదు కదా జీరో నుంచినే ప్రారంభమైంది కేసీఆర్ ఇవాళ రోజు పరిస్థితి కూడా కమ్యూనిస్టులు అంటే జీరో నుండి ప్రారంభమైనటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీట్ ఎవర గట్టిగా చేస్తే కనుక అది ఎందుకని ఆ మాత్రం సీరియస్నెస్ లేదో ఆలోచించుకోవాల్సింది